ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మీ పేర్లు మొదలక్షణం ఏ నక్షత్రం మీ పేరు ప్రారంభమైతే 2021 మే నెల మీకు ఏ విధంగా ఉండిపోతుంది? మిత్రులు, మీ అందరికీ తెలుసు, ఇది జాతకానికి సంబంధం లేదు, జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పేర్లో మొదలక్షణం ఏతో ప్రారంభమైతేనే ఈ ఫలితాలు చూసుకోండి. మీరు ప్రశ్న విధానంలో చెప్పబడుతోంది, ఇది చూడండి ఎలా ఉంటుందో. టెంపరెన్స్, ఇంకో కార్డు తీస్తాను, త్రీ ఆఫ్ సోర్స్. కొంత మీకు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వద్దు. పెద్దవాళ్ళు చెప్పారు నేను చెయ్యాలి, లేకపోతే ఇంత ముందర ఎలా చెప్పారు ఇలా చెయ్యాలి అని గుడ్డిగా మీరు ఏ విషయం మీరు ఫాలో అవ్వకుండా ఏ పని చేసినా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు వద్దు. ఉద్యోగ మార్పులో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా అమ్మడం కానీ కొనడం కానీ చేయాలనుకున్నా, ఏదైనా మేజర్ డెసిషన్ మీ లైఫ్లో మీకు ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి. మీ విజ్ఞతని మరచిపోకుండా నిర్ణయాలు తీసుకోండి. ఏం చేసినా కానీ దాని యొక్క ఫలితం మీరు అనుభవించాల్సి వస్తుంది. భవిష్యత్తులో మంచి కానీ చెడు కానీ అన్నీ ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి, తొందరపడకండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ సోర్స్, ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ ఫేజ్ ఆఫ్ వ్యాండ్స్. కొంత మీకు గతంలో జరిగిన కొన్ని అనుభవాల దృష్ట్యా మీరు వేచి చూసే ధోరణి అవలంబించాలి. ఈ సమయంలో మీ పాస్ట్లో మీరు ఏదో రకంగా మీరు అనుకున్న చేయడం కోసం అనేక రకాల ఉపాయాలతో మీరు కొన్ని విషయాల్లో విజయాలు పొంది ఉంటారు. ఇప్పుడు అదే ప్రిన్సిపల్ అప్లై చేద్దామంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి. అందుకని వేచి చూడండి, తొందరపడకండి. ఏ పని కూడా వెంటనే నిర్ణయం తీసుకుని చేసేయకండి. ఐఫోన్ మార్కెట్లో కొత్తగా వచ్చింది, కొనియాలి కొనియాలని వెళ్ళి కొనేయకండి. అంటే అంత తొందరపాటు వద్దు, కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసే పని అయితే ఒకలాగా ఉంటుంది, వేరే వాళ్ళు మీకోసం చేసే పని అయితే ఒకలాగా ఉంటుంది. మీకోసం మీరు చేసుకునే పని విషయంలో మీరు చేసుకోవచ్చు, వేరే వాళ్ళు మీకు సహాయం చేసే విషయంలో మీకున్నంత తొందర ఆత్రం అవతల వాళ్ళకు ఉండదు. అందువల్ల వాళ్ళు మీ గురించి అంత ఆలోచన చేయరు. అందుకని మీరు ప్రెషర్ పెట్టద్దు, అలాగని ఊరుకోవద్దు. జాగ్రత్తగా చూసి నిర్ణయాలు తీసుకోండి. వేరే వాళ్ళు డిపెండ్ చేసే పని ఏదైనా కానీ డిలే అవుతున్న విషయం మీకు గుర్తించాలి. ఈ సమయంలో మీ కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? పర్వాలేదు, కొంత సపోర్ట్ ఉంటుంది, పర్వాలేదు. ఫైనాన్షియల్ మ్యాటర్లో సపోర్ట్ ఉంటుంది, చెప్పుకోదగిన ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులు మీకు ఆర్థికంగా బాగా సపోర్ట్ చేస్తారు. ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది? ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్వీన్ ఆఫ్ ప్యాంట్స్, ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది, లేదా ఉద్యోగంలో మిమ్మల్ని కొంచెం మీ పొజిషన్ తగ్గడము, లేకపోతే ప్రాజెక్ట్ లేకుండా ఖాళీగా ఉండడం, బెంచ్ మీద వెళ్ళడం ఇలాంటిదని జరిగే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్గా కొంత లాసెస్, మీ గురించి కొంత బ్యాడ్ ప్రాపగండా జరుగుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ బాస్, ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళతో గొడవపడద్దు. మీరు లూజ్ టాక్ చేయొద్దు, మీ కొలీగ్స్ గురించి కానీ మీ బాస్ గురించి కానీ లూజ్ టాక్ చేయొద్దు. లోకుగా మాట్లాడితే అది మీకే పీకే చుట్టుకుంటుంది, ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఉద్యోగం సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది ఏర్పడింది అంటే ఖచ్చితంగా మీ అంతా మీరు క్రియేట్ చేసుకునే ప్రాబ్లమే ఉంటుంది, తప్ప అనుకోకుండా వచ్చే ఇబ్బందులు ఉండవు. అందువల్ల ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది? వ్యాపారస్తులు కొంత అనుకున్నంత ప్రాఫిట్స్ మీకు రావు. సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ఇంకో కార్డు తీస్తాను, స్టార్. షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి అంత మీకు బెనిఫిట్లు ఎక్కువ ఉండవు, కొంచెం స్లోగా ఉంటుంది ఇన్కమ్ మీకు, పర్వాలేదు. ఆర్థికంగా ఎలా ఉండబోతోంది? మీకు ఇంట్లో వాళ్ళ రీత్యా బాగుంటుంది అనుకున్నాం, బయట నుంచి రావాల్సిన మనీ ఏదైనా ఉంటే మీకు రాదు. అంటే మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ ఉండేవాళ్ళు వేరియబుల్ పేలు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, హైక్స్ కానీ, లేదా ఎవరికి మీరు అప్పిస్తే తిరిగి రిటర్న్ వసూలు చేసుకోవడం కానీ, వీటిల్లో కొంత స్తబ్దత, అయోమయం ఉంటుంది. చెప్పిన టైం మీకు డబ్బులు ఎవ్వరు, దాని మీద డిపెండే డబ్బు వస్తుంది అని డిపెండే మీరు ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినా చేయాలని కూడా దెబ్బతింటారు. టూ ఆఫ్ సోర్స్. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. నైట్ ఆఫ్ కఫ్స్, హెల్త్ ఇష్యూస్ అంటూ ఏమీ ఉండవు, బాగానే ఉంటుంది. మీకు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? సెవెన్ ఆఫ్ పెంటికల్స్, జరుగుతుంది. మిమ్మల్ని ఒకళ్ళు ఎవరో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. మీ ఆలోచనలు కానీ, మీ ప్లాన్స్ కానీ
ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీరు మిస్గైడెన్స్లోకి వెళ్తారు, కొంతవరకు వెళ్ళి అనుకున్నంత కాకుండా కొంత సక్సెస్ రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా మీరు మీరు చూసుకోండి జాగ్రత్తగా. పక్క వాళ్ళని డిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటే సలహా అంటే సలహా పాటించొద్దని చెప్పట్లేదు, పూర్తిగా మీ ఆలోచన పక్కన పెట్టి వేరే వాళ్ళ సలహా పాటిస్తే మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి ఎలాగుంటుంది, ముఖ్యమైన సూచనలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఆడవాళ్ళు చాలా బాగుంటుంది. ఏ అనే పేరుతో ప్రారంభమైతే అపర్ణ, ఇలా మీ పేరు ఏదైనా ఉందంటే అభిలాష, ఇలా పేరుంటే మీకు చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకి ఫైనాన్షియల్గా మంచి బెనిఫిట్లు వస్తాయి. కుటుంబం సహకారం ఫైనాన్షియల్గా ఉంటుందనుకున్నాం కదా, అది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఫైనాన్షియల్గా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. విద్యార్థులకు ఏదైనా సూచన ఉందా? ఏం లేదు. సెవెన్ ఆఫ్ కప్స్, రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. మీరు ఇమ్మెచ్యూర్డ్ ఆలోచనలు, ఆ రోజున పరిపక్వత ఉండదు. మీ టీచర్స్, మీ అమ్మ నాన్న, బ్రదర్స్ వాళ్ళు పెద్దవాళ్ళ సలహా తీసుకుని ఎడ్యుకేషన్ నిర్ణయాలు తీసుకోండి. మే నెల మొదటి వారం ఎలా ఉండబోతోంది? టెన్ ఆఫ్ పెంటికల్స్, బ్రహ్మాండంగా ఉంటుంది. రెండో వారం ఎలా ఉంటుంది? టూ ఆఫ్ ప్యాంట్స్, బాగానే ఉంది చెప్తాను. మూడో వారం ఎలా ఉంది? టూ ఆఫ్ హై ప్రెస్టెస్, పర్వాలేదు చెప్తాను. నాలుగో వారం ఎలా ఉంది? ఫోర్ ఆఫ్ సోర్డ్స్, కొంత మీకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మొదటి రెండు వారాలు చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా మొదటి వారం చాలా బాగుంటుంది. అందరికీ కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలందరికీ కూడా చాలా బాగుంటుంది మొదటి వారం. ఫ్యామిలీతో పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, అన్ని రకాలు బాగుంటాయి. రెండో వారంలో కొంత అప్ అండ్ డౌన్స్, ఎంప్లాయీస్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పాను కదా. రెండో వారం మూడో వారంలో అలాంటి అవకాశాలు ఉద్యోగస్తులు కనబడుతున్నాయి. అందువల్ల రెండో వారం మూడో వారం ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం పోకుండా చూసుకోవాలి మీరు, లేకపోతే ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ మిస్టేక్, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు చేసిన మిస్టేక్స్, మీరు చేసిన క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ ఉంటాయి. మూడో వారంలో మీ తప్పు లేకపోయినా కానీ మీరు పనిష్మెంట్ అనుభవించవలసి వస్తుంది. మీరు మీ తప్పు లేదు విషయం స్పష్టంగా మీరు చెప్పగలగాలి, చెప్పలేరు చెప్పరు. అలాగే ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన డబ్బులు పెండింగ్ ఉంటాయని చెప్పాను కదా, రావు టైం కనుక చెప్పాను కదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, అది మూడో వారంలో మీకు రావాల్సిన డబ్బు పెండింగ్ ఉంటుంది. నాలుగో వారం మీకు పర్వాలేదు, కొంతవరకు సర్దుకుంటారు, తట్టుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటారు. ఫోర్ ఆఫ్ సోర్స్, పర్వాలేదు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. అన్ని రకాలకు కూడా మీరు ఏం పరిహారం చేసుకోవాలి? ఎయిట్ ఆఫ్ సోర్స్, ఇంకొక కార్డు తీస్తాను, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీరు ప్రత్యంగర హోమం చేయించుకోండి, రుద్రహోమం చేయించుకోండి, లేదా ప్రత్యంగర జపము, రుద్ర జపం చేసుకోవచ్చు. ప్రత్యంగర మంత్రాలు చెప్పకూడదు సభాముఖంగా. రుద్ర జపంలో ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం జపం చేసుకోవచ్చు. చేసుకుని మీకుండే ఇబ్బందులను తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు గుడ్డిగా ఎదుటి వాళ్ళని అనుసరించకుండా మీకు మీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మీరు ఇబ్బందులు లేకుండా సమాజంలో సుఖంగా జీవించగలుగుతారు. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అవమానకరంగా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.